మరి ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సద్దుమణిగిందా లేకుంటే యుద్ధానికి దారితీసే పరిస్థితులే కనిపిస్తున్నాయా సార్? యా, ఇరాన్ మీద ఇజ్రాయెల్ మొన్న అటాక్ చేసింది, మళ్ళీ కూడా అటాక్ చేసే పరిస్థితి ఉందా లేదా, యుద్ధము వస్తుందా అన్న ఒక టెన్స్ సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే రీజనల్ వార్గా అది టర్న్ అయ్యే అవకాశం ఉందా, ప్రాంతీయ యుద్ధంగా మారిపోయే అవకాశం ఉందా అన్న టెన్షన్ అయితే ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి సపోర్ట్గా అమెరికా ఉంది, బ్రిటన్ ఉంది, యూరోపియన్ యూనియన్ ఉంది, ఇటుపక్క ఇరాన్కి కూడా లెబనాన్ కావచ్చు, సిరియా కావచ్చు, ఇటువంటి దేశాల మద్దతు ఇరాన్కు ఉంది. ఇరాన్ కూడా పెద్ద దేశం, 9 కోట్ల పాపులేషన్, వాళ్ళకి సైనిక బలం బలంగా ఉన్న దేశం, న్యూక్లియర్ ఇది కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి, ఆటమిక్ బాంబులు కూడా ఉన్నాయనేది చెబుతున్నారు. సో ఇరాను బలవంతమైన దేశం, స్ట్రాంగ్ కంట్రీ, ఇటు ఇజ్రాయెల్ కూడా బలమున్న దేశం. సో ఈ రెండింటి మధ్య యుద్ధం వాతావరణం వచ్చింది, యుద్ధ వాతావరణం కాదు, యుద్ధమే స్టార్ట్ అయిపోయినట్టుగానే మనం చెప్పుకోవాలి. ఓకే, సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఇటీవల అనుకున్నప్పుడు, దీని నేపథ్యం తెలుసుకోవాలనుకుంటే ఈ రెండింటి మధ్య ఎప్పటి నుంచో కూడా ప్రాక్సీ వార్ నడుస్తుంది. ప్రాక్సీ వార్ అంటే పరోక్ష యుద్ధం అనేది నడుస్తుంది. ఈ పరోక్ష యుద్ధం అంటే ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు అటాక్ చేసుకోకుండా కొన్ని సంస్థల్ని ఉపయోగించి చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు, అంటే ఇరాన్ తరపున కొన్ని సంస్థలు పనిచేస్తుంటాయి, ఈ సంస్థలకు ఇరాన్ హెల్ప్ చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెబనాన్లో హిజ్బుల్లా అనే సంస్థ ఉంది, ఆ సంస్థకు ఇరాన్ ఆయుధాలు ఇవ్వడం, ట్రైనింగ్ అవన్నీ చేస్తుంటుంది. అట్లాగే మొన్న హమస్ 7 అక్టోబర్ లాస్ట్ ఇయర్ దాడి చేసింది కదా, హమస్కు కూడా ఇరాన్ సహాయం ఉంది. అట్లాగే ఇరాక్, సిరియాలలో ఇస్లామిక్ మిలీషియా ఉంటుంది, ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నారన్నమాట, ఆ గ్రూప్స్కి కూడా, అంటే ఐసిస్ లాంటి సంస్థలు ఉన్నారు, ఆ సంస్థలకు కూడా ఇరాన్ సపోర్ట్ చేస్తుంటుంది. అట్లాగే యెమెన్లో హూతీలు ఉన్నారు, ఆ హూతీలకు కూడా ఇరాన్ సహాయం చేస్తుంటుంది. ఈ మధ్య కూడా హూతీలు రెడ్ సీలో షిప్పుల మీద దాడి చేస్తున్నారు, మనం కూడా చెప్పుకున్నాం. ఇలాగా ఇరాన్ ఏం చేస్తుందంటే అనేక ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్స్కి ఫండ్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం, ఆయుధాలు ఇవ్వడం, ఇవన్నీ చేసి ఇజ్రాయెల్ మీద అటాక్స్ రకరకాల రూపాల్లో చేయిస్తుంది. ఇక ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే తన దగ్గరున్న అనేక సీక్రెట్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఇరాన్ భూభాగంలోకి వచ్చి ఇక్కడ ఇరానియన్ సైంటిస్టులను చంపడం, ఇరానియన్ మిలిటరీ ఆఫీసర్లను చంపడం, ఇలాంటివి ఎప్పటి నుంచో చేస్తుంది. అంటే ఏ దేశంలో వెళ్ళినా వీళ్ళు పోయి అటాక్స్ చేయడం, అట్లాగే సిరియా మీద అటాక్స్ చేయడం, ఇవన్నీ ఇజ్రాయెల్ కూడా చేస్తుంది, క్లెయిమ్ చేసుకోదు. ఈ క్రమంలో 1 ఏప్రిల్న ఇజ్రాయెల్ ఏం చేసిందంటే సిరియాలో ఉండే ఇరానియన్ కాన్సులేట్ ఆఫీస్ మీద దాడి చేసింది. అందులో మొత్తం 13 మంది చనిపోతే అందులో 7 ఐఆర్జీసీ అంటారు, అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ అంటారన్నమాట, ఈ సంస్థకు సంబంధించిన 7 మంది అధికారులు చనిపోయారు, అందులో ఒక అతను టాప్ అధికారి చనిపోయారు. సో తన మామూలుగా అయితే వియన్నా ప్యాక్ట్ అంటారు, వియన్నా ప్యాక్ట్ అంటే వియన్నా ఒప్పందం, వియన్నా ఒప్పందం ప్రకారం ఒక దేశానికి సంబంధించిన ఈ దౌత్య కార్యాలయాల మీద ఇంకో దేశం మిలిటరీ అటాక్స్ చేయకూడదు, అయినా ఇజ్రాయెల్ దాన్ని బ్రేక్ చేసింది. సో దాని అధికారులను చంపింది. అందుకని ఇరాన్ ఏం చేసిందంటే మేము మీ దేశం మీద అటాక్ చేస్తాము అని ప్రకటించి కొంత టైం ఇచ్చి దాదాపు 170 డ్రోన్స్, 120 బ్యాలిస్టిక్ మిసైల్స్, 30 క్రూయిజ్ మిసైల్స్ని ప్రయోగించింది. అయితే ఇరాన్ కూడా బ్యాలెన్స్డ్గానే వ్యవహరించింది, ఇజ్రాయెల్లో ఉండే జనావాసాల మీద ఎక్కడ కూడా అటాక్ చేయలేదు. స్ట్రాటజిక్గా ఉన్న, అంటే స్ట్రాటజిక్గా జన నష్టం జరిగే ప్రాంతాల మీద అటాక్ చేయకుండా, ఓన్లీ జన నష్టం లేని ప్రాంతాల మీద అటాక్ చేయడానికి ట్రై చేసింది. అయితే ఇజ్రాయెల్కి బ్రహ్మాండమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, ఐరన్ డోమ్ అంటారు దాన్ని, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియోలో. సో ఐరన్ డోమ్ ద్వారా, ఐరన్ డోమ్ అంటే ముందుగానే గుర్తిస్తుంది, దాన్ని అనలైజ్ చేస్తుంది, దాన్ని గాల్లోనే ఆపేస్తుంది, అంటే తమ భూభాగం తమ స్కైలోకి రాకుండా, ఆకాశ దీంట్లోకి రాకుండా అది ముందుగానే ఆపేయగలుగుతుంది. ఆపేసినాక కూడా దాన్ని రివ్యూ కూడా చేయగలుగుతుంది. ఇవన్నీ కొన్ని సెకండ్లలో చేయగలిగిన
ఒక పవర్ఫుల్ సిస్టమ్ వ్యవస్థ ఉంది, ఐరన్ డోమ్ వ్యవస్థ. అట్లాగే దీనికి అమెరికా బ్రిటన్లు కూడా సహాయం చేసాయి. దీనివల్ల 99% వాళ్ళ భాషలో 99% ఇప్పుడు నేను చెప్పిన డ్రోన్స్ కాబట్టి వీటన్నిటినీ గాల్లోనే ఇది ఎస్కలేట్ చేసింది అన్నమాట, డీఎస్కలేట్ చేసింది, లభించింది. ఇప్పటివరకు సానుభూతి లేదు, ఎందుకంటే మన గాజాలో దాదాపు 33,000 మందిని చంపింది, అందులో సగానికి పైన పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. సో అందువల్ల ఇజ్రాయెల్కి బ్యాడ్ ఇమేజ్ ఉంది. ఈ ఇరాన్ దాడి వల్ల కొంత సింపతి వచ్చింది. సో ఇది చాలు, మీరు యు గాట్ ఏ విన్ టేక్ ఏ విన్ అని బైడెన్ చెప్పాడు, మీరు ఆపండి, మీరు గెలిచినట్టే, ఇరాన్ మిమ్మల్ని ఏమి చేయలేకపోయింది, ఇంతటితో మీరు ఆగండి, రిటాలియేట్ కాకండి అని చెప్పాడు బైడెన్ చెప్పాడు. ఇంకొన్ని ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసే బ్రిటన్ లాంటి దేశాలు కూడా చెప్పాయి. అయినా కూడా ఇజ్రాయెల్ వీళ్ళ మాట పిడచెవిన పెట్టి ఇరాన్ మీద దాడి చేసింది. ఇరాన్లో ఉండే సెంట్రల్ ప్రావిన్స్లో ఉండే ఇస్ఫహాన్ అనే ఒక ఇంపార్టెంట్ సిటీ మీద, అట్లాగే సౌత్ వెస్ట్ తబ్రీజ్ మీద అటాక్ చేసింది. ముఖ్యంగా క్వాడ్ కాప్టర్ అంటారు, అంటే డ్రోన్ లాంటివి అవి యుద్ధంలో వాడతారు, వాటిని క్వాడ్ కాప్టర్లు అని పిలుస్తారు. ఆ క్వాడ్ కాప్టర్లతో అటాక్ చేసింది. ఈ ఇస్ఫహాన్ నగరం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ న్యూక్లియర్ టెక్నాలజికల్ సెంటర్ ఉంది, అట్లాగే నడ్జాన్ అణుకేంద్రం ఉంది, ఎయిర్ బేస్ ఉంది, బాలిస్టిక్ అండ్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇక్కడ ఉన్నాయి. సో దీని మీద అటాక్ చేసింది. అయితే ఇరాన్ కూడా దాన్ని ఎదుర్కోగలిగింది, ఇరాన్ మేము ఎదుర్కొన్నామని ఇరాన్ ప్రకటించింది. ఏ నష్టం రాలా, అంటే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ఎట్లయితే తమ దేశం మీద ఇబ్బంది లేకుండా ప్రజలకి నష్టం లేకుండా అటాక్ చేసిందో ఇజ్రాయెల్ కూడా అటాక్ చేసింది. ఇక్కడ తేడా ఏంటంటే ఇరాన్ ముందుగానే చేసిన తర్వాత కూడా ఇరాన్ మేమే చేసామని ప్రకటించుకుంది, కానీ ఇజ్రాయెల్ ఇప్పటి వరకు కూడా మేము చేసామని ప్రకటించలేదు. ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏమంటే అమెరికా చెప్పినా కూడా, బ్రిటన్ చెప్పినా కూడా, యూరోపియన్ యూనియన్ చెప్పినా కూడా ఎందుకు ఇజ్రాయెల్ తమ మిత్రుల మాట పెడచెవిన పెట్టి అటాక్ చేసింది అనుకున్నప్పుడు నెతన్యాహుకి ఒక ప్రాబ్లం ఉంది. నెతన్యాహుకి డొమెస్టిక్గా సపోర్ట్ లేదు, అతనిది రైట్ వింగ్ మైనార్టీ ఇది కోయిలేషన్లో అతనికి 15% మాత్రమే అప్రూవల్ ఓటింగ్ ఉంది. అందుకని అతను యుద్ధాన్ని తనకు అనుకూలంగా మార్చుకోదలుచుకున్నాడు. అయితే అతనికి లక్కీగా ప్రతిపక్షంలో ఉన్న గాంజ్ అండ్ గాలంట్ అనే ఇద్దరు నాయకులు కూడా సపోర్ట్ చేశారు ఈ విషయంలో ఇరాన్ మీద. అయితే ఎందుకంటే ఈ గాలన్ గాంజ్ ముఖ్యంగా నెతన్యాహు పోతే ఆ ప్లేస్లకి గాంజ్ వస్తాడనమాట, అందువల్ల యుద్ధం కానీ జరిగితే నెతన్యాహుకి ఇబ్బంది అవుతుంది, నెతన్యాహును ప్రజలు దించేస్తే మనం వద్దామని యుద్ధాన్ని ఎగదోస్తుంది గాంజ్ కూడా. గాంజ్ అండ్ గాలంట్ ఇద్దరు కూడా యుద్ధాన్ని ఎగదోయడానికి అదొక కారణం అని చెప్తున్నారు. అయితే ప్రజలు మాత్రం, ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం వార్ని వ్యతిరేకిస్తున్నారు. మొన్న హిబ్రీ యూనివర్సిటీలో జరిగిన ఒక దాని ఏమంటారు ప్రజాభిప్రాయ సేకరణలో 74% మంది యుద్ధం వద్దు, యుద్ధం ఇరాన్ మీద యుద్ధం చేసే అవసరం లేదు అని వాళ్ళు ప్రకటించారు. ఖచ్చితంగా అక్కడ ప్రాంతీయ వారు అంటే మిగతా దేశాలు కూడా చెరువైపు చేరడం, ఒక ప్రాంతీయ వారు అనేది అక్కడ జరిగితే అది అందరికీ ప్రమాదమే, ఇండియాకు కూడా అనేక నష్టాలు ఉంటాయి. ముఖ్యంగా మనం ఇరాన్తో ఆయిల్ ప్యాక్ట్ ఉంది, ఆయిల్ సరఫరా ఉంది, దానివల్ల ఆగిపోతుంది. ఇప్పుడు ఎన్నికల కోసం మోడీ పెంచట్లేదు, కానీ ఎన్నికలు అవగానే మన డీజిల్ పెట్రోల్ అమాంతంగా పెరిగిపోతాయి. అట్లాగే ఇజ్రాయెల్తో కూడా మనకి ఒప్పందం ఉంది, ఇజ్రాయెల్ కంట్రీలో మన వాళ్ళు 18,000 మంది ఉన్నారు, ఇరాన్లో ఒక 5-6,000 మంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఇబ్బందే. అట్లాగే మధ్య ఆసియా మిడిల్ ఈస్ట్ ఈ ప్రాంతంలో దాదాపు 1 కోటి మంది ఇండియన్స్ నివసిస్తున్నారు ఈ దేశాలలో, వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారు. సో యుద్ధం అనేది ఏ వరకు కూడా మంచిది కాదు. మరి ఇజ్రాయెల్ సైలెంట్గా ఉంటుందా, లేకపోతే మళ్ళీ అటాక్ చేస్తుందా అనేది చూడాలి మనం.